వెల్కమ్ టు టియర్ వాయిజే గనకాపల్లి జిల్లా కేంద్రంలో నర్సీపట్నం రూరల్ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయిన వాడకాను స్వామలింగానికి విశిష్ట సేవ పథకాన్ని అందించారు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎల్ మోహన్ రావు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఎనభై నాలుగు బ్యాచ్కి చెందిన ఈ వాడకాను స్వామలింగానికి ఘనంగా చేశారు దీంతోపాటు నర్సీపట్నం రూరల్ఎస్ఐగా ఈ విధులు నిర్వహిస్తూనే ప్రజల మన్ననలు పొందారని అడిషనల్ ఎస్పి ఎల్ మోహన్ రావు తెలియజేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబస్తులందరూ కూడా జిల్లా కేంద్రానికి చేరి ఎస్పీ కార్యాలయంలోనే వారికి సన్మానాన్ని చేశారు తన సహోదరుడు నౌకరాజు మాస్టారు నర్సీపట్నంలో మెయిన్ స్కూల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు అందరు మన్ననలు పొందిన వీరు ప్రత్యేకంగా తన అన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళి ఆయనకు పాదాభివందనాన్ని చేసి ఆయన వద్ద ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నారు దీంతోపాటు తన తల్లి కూడా అక్కడికి వెళ్ళి కుమారుల్ని ఇద్దరిని దీవించారు అయితే రిటైర్ అయిన వాడుకాని స్వామిలింగం రోరీకి ప్రత్యేకించి కుటుంబం అంతా ఇలా కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి నర్సీపట్నం నుండి మాస్టర్ నోకరాజు మాస్టర్ వెళ్ళి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలందించే ఉద్యోగం ఈ పోలీసు ఉద్యోగం అని ఇటువంటి ఉద్యోగాన్ని ఎటువంటి మచ్చ లేకుండా నిర్వర్తించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ నూకరాజు మాస్టారు అభివాదాన్ని చేశారు తన తల్లి కూడా వారిద్దరిని దీవించడాన్ని ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు జిల్లా కేంద్రంలో ఈ రకంగా కుటుంబానికి ఆదరణ కలిగించిన పోలీసు సిబ్బందికి ఎస్పీకి అడిషనల్ ఎస్పీకి వీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దీంతోపాటు కుటుంబస్తులందరూ వచ్చి వారికి ప్రత్యేకంగా దుశ్వాలు వాలను కప్పి అదేవిధంగా దండాలను వేసి ఎంతో ఆనందంగా ఆ రోజంతా గడిపారు రిటైర్మెంట్ తన జీవితంలో మర్చిపోలేని దినంగా తన సహోదరుడు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వాడికాను స్వామిలింగం ధన్యవాదాలు తెలిపారు